ఓం శ్రీ సాయిరా రా ధ్యాన వాహినిలో పదమూడవ భాగము మనస్సును ఒకే విషయముపై నిలుపుటే ధ్యాన సారము ధారణ వలన జ్ఞానము లోచూపు ఏరుక భగవంతునితో ఐక్యత కలుగును సాధన క్రమమును కొద్ది కొద్దిగా అభ్యాసము చేయొచ్చు ఆ అభ్యాసము మధ్యన విడువకుండిన ఆ అభ్యాసము వల్ల చంచలమైన మనసు అటు ఇటు పోయినప్పుడు దానిని ఒక విషయమునందు నిలుపవచ్చును అదే ఏకాగ్రత అనబడును దీనినే తదేక మనస్సు అని కూడా అంటారు క్రొత్తగా సాధన ప్రారంభించు వారులకు ధారణ చాలా విసుగుగా కనిపించును అందుకొంత అభ్యాసము కుదిరిన తరువాత దాని అభ్యాసము విడువరు ఆ అభ్యాసము చేయని రోజున వారలకే మాత్రము మనసుకు శాంతి ఉండదు ధారణ వల్ల మనిషికి దివ్యమైన సంతోషము ధారణ వల్ల మిక్కుటమైన జ్ఞానము లోచూపు ఎరుక భగవంతునితో నైక్యత మొదలగునవి కలుగును ఈ శాస్త్రము ముల్లోకములందునూ ఆశ్చర్యకరమైనది మనస్సు రెప్పపాటులో ఎన్ని చోట్లకో పోవును ఎన్ని కార్యములో తలంచును తిరిగి వచ్చును మనస్సు ఊహింప సఖ్యముగాని వేగముతో పనిచేయును ఒక వస్తువును గ్రహించి దానిని గురించి కొంత ఆలోచించి తక్షణమే దానిని వదిలి మరొక విషయమును ఆలోచించును ఒక గిన్నె నుండి మరొక గిన్నెలోనికి నూనె ఏక ధారగా వేయున్నప్పుడు ఉండేది అఖండ ధారణే ధారణయని పిలువవచ్చును ధారణ ధ్యానమే క్షేమ మార్గము ఒక విషయము నుండి మరొక విషయమునకు భావము మారునప్పుడు మనస్సును సరియైన మార్గములోనికి సరియైన విషయములోనికి తీసుకుని రావలను ఇట్టిదే ఆధ్యాత్మిక సాధన ఎనబడను దీనినే ధారణ ధ్యానమందురు అట్లుగాక పై రెండును యోచింపక అందులో నుండి ఇందులోనికి ఇందులో నుండి అందులోనికి ఊరికి మారుచుండిన అది మర్కట ధ్యానమందురు సాధకులకు మర్కట ధ్యానము ప్రమాదకరము ధారణ ధ్యానమే క్షేమ మార్గము ముఖ్యముగా ధారణ ధ్యానములో మనస్సు యొక్క ప్రయాణమును తగ్గించి ఒక విషయమునందే నిలబెట్టును అట్టి స్థితిని విడువక చాలా కాలము సాధన చేయవలను అందలి హాయికి ఆనందమునకు మితి లేదు ఏదైనా ఒక బల్ల విషయమై ధ్యానము చేయున్నప్పుడు దాని యొక్క చెక్క దాని సైజు లే రీతిగా తీర్చినది ఎట్లు తయారు చేసినది జ్ఞప్తికి తెచ్చుకొని వాటిని గురించి భావన చేయవలను ఇతర విషయము లేవి జ్ఞాపకము రాకూడదు అప్పుడు ఒక మంచము జ్ఞాపకమునకు వచ్చిన బల్ల పూర్తి కాదు మంచము కాదు రెండూ లేకపోవును భావన స్థితి ఏకరసముగా నుండవలను అట్లే భగవత్ స్వరూపమును ధ్యానము చేయనప్పుడు ఏ ఏ అవయవములెట్లుండును ఏ రూపము ఎట్లుండునని వాటిని మొదట జ్ఞాపకము తెచ్చుకుని తరువాత నొకటి అతికించుకొనచు ఆ శరీరమును పూర్తి చేయవలెను ఒక్కొక్క అంగము చిత్రించవలను కడకన్నియు స్వస్వరూపముగా చేయవలెను ఇది ధ్యానము ఇట్లు చూడగా చూడగా ఒక రూపము వచ్చును ఆ రూపమును చూడగా చూడగా కడకదియు మరుగై నిన్ను నీవు మరుతువు దానినే సమాధి ఎందురు మానవుడు అట్టి సమయమున ఒకే భావము కలిగి ఉన్నప్పుడు సవికల్ప సమాధి అనియు ఏ భావము లేకుండా మనసు ఖాళీగా నుండిన రాజయోగ శాస్త్రమందు పతంజలి తెలిపిన భావనాశనము అనబడును మనసు జడవస్తువైన సూర్యునికి ఎదురుగా నీరు పెట్టిన ఆ నీరెట్లు వేడెక్కునో అట్లు మనస్సు కూడా ఆత్మయను అధిష్టానము నుండి ప్రకాశము తీసుకొని చైతన్యముగా కనిపించును వెనుక నుండి బుద్ధి మనస్సునందు ప్రతిఫలించును అజ్ఞాన స్వరూపమైన మనసు యొక్క మూలము బుద్ధి అని తెలియవచ్చును అనగా కలిగి ఉండినట్లు కనిపించును ఇదియే సరి అయిన నిజమైన స్వరూపము మనస్సు ఆత్మవలే స్వయం ప్రకాశము గల వస్తువు కాదు దీని కాంతి వర్షాకాలమునందు మెనుగురు పురుగు కాంతి వంటిది ఆత్మ సూర్యునకు సూర్యుడు ప్రకాశమునకు ప్రకాశము అదియే జ్యోతి అదియే స్వయం జ్యోతి మనస్సును స్వాధీనము చేసుకున్న ఇంద్రియములు స్వాధీనమునకు వచ్చును దేనిని గురించి ధ్యానము చేయదరో దానిని వదిలి మనస్సు వేరొక దానిపై పోనీయకూడదు ఎక్కడికి పోయినను నీవు ధ్యానించు దానిపైననే తిరిగి త్రిప్పవలను కడకు కావలనన్న సర్వ వస్తువులు ధ్యానించు ఎందే చేరును కానీ మొదటి ఒక్క రూపముని ధ్యానింపవలను దినమొకటి ధ్యానింపరాదు మార్చరాదు ఏ విషయములు ఆలోచించినను నీకు ఇష్టము లేని విషయములను కానీ నిన్ను బాధపెట్టు విషయములను గాని నీ నమ్మకము చలింపజేయ విషయములను కానీ తలంపరాదు లేకున్నా వాటిని కూడా క్రమక్రమేణా మంచి భావములుగా దలంచి అందులోనున్న మంచిని గ్రహింపవలను ఈ రీతిగా ఇంద్రియములను కూడా స్వాధీనము చేసుకునవలను ఇంద్రియములు స్వతంత్రించి ఏ పనియు చేయలేవు ఇంద్రియములను స్వాధీనపరుచుకున్న వలన మనస్సును స్వాధీనము చేసుకున్న ఇంద్రియములు స్వాధీనమునకు వచ్చును మనస్సును వశము చేసుకునక కేవలం ఇంద్రియములను జయించుటకు కొన్ని కఠిన నియమములను అనుసరించు అట్టి వారు అజ్ఞానులు అట్టి వారికి విషయములను అనుభవించవలనడి ఆసక్తి లేక కోరిక పూర్తిగా నశింపదు ఖజానా కాపలా ఎంత జాగ్రత్తగా కాపలా కాస్తున్నప్పటికీ తెలివి గల బందిపోటు దొంగ ఆశ్చర్యముగా దోపిడీ చేయును విధముగా జ్ఞానే వివేకము కలిగి ఇంద్రియములను తన స్వాధీనమునందుకునేటకు గట్టి ప్రయత్నము చేయుచున్నను అపాయకరమైన ఇంద్రియములు మనస్సును బలవంత పెట్టి వాటి వైపు లాగుకునిపోవచుండను ధారణకు సాత్విక గుణములు కలిగి ఉండుట ప్రధానము చూడు విశ్వామిత్ర మహర్షి కఠినమైన తపస్సును ఆచరించియు ఇంద్రుని వలన పంపబడిన అప్సరస వల్ల మనస్సు కలవరపడి లోబడిపోయెను కేవలము బయట తలుపులు వేసి లోతలుపు వేసుకునక నిద్రించిన తప్పక అపాయము కలుగును బయట ద్వారము మూసి లోద్వారము కూడా మూసియించిన ఎట్టి దొంగ లోపల ప్రవేశించుటకు కష్టమగును చెరుపును చేయలేడు అట్లే సాధకుడు మొదట తన శరీర భవనము యొక్క బహిర్ద్వారములు మూయవలెను అనగా ఇంద్రియములను అరికట్టవలెను తరువాత విషయ పరంపరలతో నిండియుండిన లోపలి మనస్సును వైరాగ్యము వలను స్వాధీనము చేసుకొనవలెను అప్పుడు నిజమైన ఆనందమును ఆత్మస్వరూపమును చూడగలరు అందు నిమిత్తమే కృష్ణుడిట్లు నొకతూరిని అర్జునునితో చెప్పాను అర్జున ఇంద్రియములను అరుకట్టువాడు నా ఎందు పూర్తిగా నమ్మకము కలిగి ఉండవలను ఇంద్రియములు ఎప్పుడు బహిర్గతములగుటకు నా శక్తి కలిగియుడును కాబట్టి అవి అజ్ఞానిని బాహ్య వస్తువుల వైపు లాగుచుండెను కానీ వివేకము వైరాగ్యము కల సాధకుడు వాటి బహిర్వృత్తికి ఆటకము కలిగించి ఇంద్రియముల ఉద్రేకమును అనచి బండితోలు గుర్రముల పగ్గములు పట్టినట్లు వాటి ఉద్రేకములను అనగదొరుక్కును స్వాధీనమునందులేని ఇంద్రియములు చాలా నాశనము చేయును అట్టివాడు ఒక సెకండ్ అయినను ధ్యానము చేయలేడు ధ్యాన ధారణకు ముఖ్యము రూపము అది ఎదుట లేకపోయినను దానిని చూచుటకు నీకు శక్తి కలిగి ఉండవలను సరియైన ధారణయున్న ఎడల అది అంత కష్టము కాదు కొంతమంది మంచి మార్గములను అలవాటు చేసుకున్నట్టులో శ్రద్ధ వహించక ధారణ ప్రారంభించరు అది తెలివి తక్కువ ధారణకు సాత్విక గుణములు కలిగియుండుట ప్రధానము మొదటి నుంచి మంచి మార్గమందు ప్రవర్తించి మనస్సును పవిత్రపరుచుకున్నాడు తదుపరి ధారణ అభ్యసింపుడు మనస్సు పవిత్రముగా లేనిదే ధారణ వలన నేమియపు ఉపయోగము లేదు ఎందరో మహనీయులు ధారణ మాత్రము కలిగి అలవాట్లు సరి కాక భ్రష్టు లగుచున్నారు ధారణ మనసునకిష్టం లేని వస్తువుపై నిలుపరాదు నిలిపినను నిల్చుట కష్టము సంతోషమిచ్చు వస్తువుపై మొదట ధారణ నిలుపవలను పద్మాసనముపై కూర్చుండి నాసికాగ్రమున దృష్టి నిలుపవలను మొట్టమొదట నిమిషము మూడు నిమిషములు ఆరు నిమిషములు తర్వాత తొమ్మిది నిమిషములు ఇట్లు కొంతకాలము క్రమక్రమముగా బలపరిచి తొందరపడక తదుపరి అర్ధగంట గంట వరకు నిలుపవచ్చును నిర్బంధము చేయరాదు నెమ్మదిగా దృష్టిని అభివృద్ధిపరచవలను ఈ అభ్యాసముతో మనసు స్థిరపడిన ధారణాశక్తి యగును ధారణ కలుగుటకు ఏకాగ్రత కలుగుటకు కొంత కష్టపడవలను భగవంతుని ఎందే మనస్సు ఇంకా ఇతర విషయములు స్ఫురణకు రానియకూడదు ఈ రీతిగా తరచూ అభ్యసించడం వల్ల చివరకు నీ హృదయవాసియ ఆత్మయందు దృష్టి స్థిరముగా నిలిచియుండును ఇదియే ధ్యాని యొక్క గమ్యము ధ్యానము యొక్క పూర్ణ ఫలము మనస్సు

మనోవృత్తులు ఒకే వస్తువుపై స్థిరముగా కేంద్రీకరించి ఇంచు స్థితినే ధారణ ఎందరు మొదట ధారణ అన్ననేమో తెలుసుకొనవలను మనస్సును ఒక వస్తువుపై నిలుపుట దీనినే శాస్త్రమందు ధారణ ఎందరు మనస్సు మనోవృత్తులు ఒక వస్తువుపై కదలక మెదలక కేంద్రీకరించిన స్థితి ధారణ ఎనబడును ధారణ నుండి ధ్యానము కుదురును ధారణ యొక్క ముఖ్య లక్షణము అచంచలత్వము దాని శక్తి చంచలత్వమును నశింపచేయుట దాని కదలిక లేకయుండుట ఆనందమే దాని కారణము ధ్యానమునకు నామమే ముఖ్య అవసరము త్వరలో ఉత్తీర్ణత తెచ్చి ఇచ్చినది నామమే త్వరలో అట్టి నమ్మకము కనిపించకుండినను సరే నమ్మకము నామము మాత్రము మానరాదు మార్చరాదు అట్లుండినా కొంతకాలమునకు తప్పక జయమును పొందగలవు ధ్యానమే ఆధ్యాత్మిక బలము భవరోగము కుదిరించు బలమైన మందు కోపము గర్వము మమకారము ఇతరుల తప్పులు కనిపెట్టవలనను ఆసక్తి కృత్రిమ బుద్ధి ఇత్యాది గుణములు ధ్యానమునకు కఠినమైన ఆటంకములు వాటిని చేర్చరాదు ఇవి మనసున రూపమున దాగియుండును ఇవి సముద్రపు అంతర్భాగమున జల ప్రవాహము వలె పనిచేయును సాధకుడు సౌమ్యముతో కూడిన ప్రేమభావమును అలవరుచుకున్న వలను సాధకుడు స్వల్ప విషయములందు కూడా త్వరగా కోపించకూడదు అట్లుండిన ధ్యానమందు ఎంత మాత్రము వృద్ధి కలుగదు అతడు సౌమ్యముతో కూడిన ప్రేమభావమును అలవరుచుకున్నవలను అప్పుడు చెడు అలవాట్లు తప్పిపోవును చెడు అలవాట్లను అభ్యసించుటకు కోపమే ప్రథమ పీఠము అది యుండిన ఏ నిమిషమందైనను ఎట్టి దాని ఎందైనాను ఏ విధమైన చెడ్డలైనా చేయవచ్చును కావున మొదట దానిని రూపుమాపవలను క్రమేణా ప్రయత్నించవలను సాధకులు తన తప్పులు ఎవరైనా బయటపెట్టినప్పుడు ఓపికతో దానిని సర్దుకున్నట్టుకు ప్రయత్నించి తన తప్పును తెలిపిన వారికి కృతజ్ఞులుగా నుండవలను కానీ తెలిపిరి కదా అని వారిపై కోపించరాదు అప్పుడు మంచిని ద్వేషించినట్లుగును మంచిని ద్వేషించిన అలువడునవి చెడుగా నుండును కావున మంచిని ప్రేమించ చెడ్డను వదలవలెను వాటిపైనను ద్వేషముంచరాదు అట్టివాడు ఆధ్యాత్మిక జ్ఞానమునందునో ధ్యానమునందునో వృద్ధి పొందగలడు